పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే రంగనాథ్ రాజును నియమించడంపై కొడమంచిలి గ్రామంలో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆచంట మండల సర్పంచ్ చాంబర్స్ అధ్యక్షుడు సీతారాం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇక రంగనాథరాజు సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం అభినందనీయంగా ఉందని సీతారాం అన్నారు. అభివృద్ధిని మరి ప్రజలకు చూపిస్తూ రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ అమ్మా మేము మాటిచ్చాం, ఇచ్చిన మాట తప్పకుండా, నవరత్న పథకం ఇచ్చిన మాట తప్పకుండా మీకు అందరికీ సేవ చేయడం బాకీ కలిపించారు. రాబో రోజుల్లో మరోసారి మీ ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి జగన్మోహన్ సీఎం చేసే అదృష్టాన్ని ప్రజలందరూ కూడా మాకు ఒకసారి అవకాశం కల్పించాలి. ఆచం నియోజకవర్గం రంగరాజు గారి అడ్డాన్ని నిరూపించడానికి కార్యకర్తలు సిద్ధంగా ప్రత్యేకంగా పేరు నిమంత్రణ చేసుకుంటూ మరి యొక్క ఈరోజు రంగనాథరాజు గారికి జిల్లా జరిగిన ప్రకటించడంపై మనకు కొడమంచి గ్రామ కమిటీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆచరణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హర్షం వ్యక్తం చేస్తూ వీళ్ళకి కేక్ కట్ చేస్తూ మా ఆయనకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు మరి ఏదైతే ప్రజలు ఎదుర్కొన్నారో ప్రతిపక్షానికి స్థానం లేకుండా మరి రాబోయే రోజుల్లో మరి అందరినీ కలుపుకుంటూ కులములు మతాలు వర్గాలతో సంబంధం లేకుండా నవరత్నాల పథకాలు ప్రతి ప్రజా సంక్షేమం కూడా ఆ కుటుంబానికి అందేలాక మీరందరూ కూడా మాతో పాటు మంత్రిగారితో పాటు మంత్రిగారు ఏ విధంగా చేస్తున్నారో ఆయనతో పాటు మనం కూడా మరి ప్రతి గ్రామ ప్రతి ఇంటింటికి మరి గడప గడపకి వెళ్ళి మరి త్వరలోనే మరి ప్రజలు ఎదుర్కొంటున్న ఏదైతే ఉన్న సమస్య తీర్చడానికి నాతో పాటు మీరు కూడా మరి సైనికుల సిద్ధంగా చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ అభివృద్ధిని. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.